అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించి రికార్డు సృష్టించిన నిజామాబాద్ గిరిజన బాలిక మాలావత్ పూర్ణ మరో ఘనత సాధించింది. అర్జెంటీనాలోని అకోమ్ కగ్వా పర్వతాలన్నింటినీ అధిరోహించింది. 5 ఏళ్లలో 4 ఖండాల్లోని శిఖరాలను అధిరోహించి సంచలనం సృష్టించింది. మిగిలిన 3 ఖండాలలోని శిఖరాలను అధిరోహించడమే తన ముందు ఉన్న లక్ష్యంగా చెప్పింది పూర్ణ. అర్జెంటీనాలోని అకోమ్ కగ్వా పర్వతాన్ని అధిరోహించి స్వగ్రామానికి చేరుకున్న మాలావత్ పూర్ణతో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. దక్షిణ అమెరికాలోని అర్జెంటీనాలో అత్యంత ఎత్తైన పర్వతాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డు సాధించారు మాలావత్ పూర్ణ. ప్రస్తుతం మనతో మాలావత్ పూర్ణ అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పూర్ణ గారు, ముందుగా మీకు వనిత ఎన్టీవీ తరపు నుంచి కంగ్రాస్. ఎంత ఇంత పెద్ద ఎఫర్ట్ సాధించడం పట్ల ఎలా అనిపిస్తుంది? దీని గ్రౌండ్ వర్క్ ఏ విధంగా చేస్తారు? థ్యాంక్ యూ అండి. ఇదంతా నాకు మొదలైంది ప్రవీణ్ సార్తోనే, ఆయన ద్వారే నా లైఫ్ ఇలా ఉంది ఈరోజు. సో నేను 2014లో ఎవరెస్ట్ ఎక్కడం జరిగింది, దానికోసం 6 నెలలు ప్రాక్టీస్ చేయడం అనేది జరిగింది. చాలా ప్లేసెస్కి వెళ్ళడము, డార్జిలింగ్లో లద్దాఖ్లో ట్రైనింగ్ జరిగింది ఎవరెస్ట్ ఎక్కడం కోసం. 6 నెలల ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఎవరెస్ట్ ఎక్కడం అనేది జరిగింది. ఎవరెస్ట్ అనేది ప్రాణాలతో కూడుకున్న విషయం అని అందరికీ తెలిసిన విషయమే. అది ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత కష్టపడితే సాధించగలుగుతాము. కొందరు ఎక్కగలుగుతారు, కొందరు ఎక్కలేక వచ్చేస్తారు, కొందరు వాళ్ళకి ఓపిక ఉన్నా లేకున్నా నేను సాధించాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు సాగడంతో ఏదో ఒక ప్రాబ్లం వచ్చి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో అలాంటిది నేను 52 రోజులు కష్టపడి దాన్ని సాధించడం అనేది జరిగింది. సో దాని తర్వాత ఇంకా 3 మౌంటైన్స్ కూడా ఎక్కడం అనేది జరిగింది. 7 ఖండాలలో 7 పర్వతాలు ఎక్కాలనేదే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. అంటే ప్రధానంగా మీరు ఇప్పటికే 4 శిఖరాలను అధిరోహించారు, అంటే ఎక్కే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? సో ప్రతి ఒక్క మౌంటైన్ క్లైంబింగ్ అనేది ప్రతి ఒక్క అడుగు కూడా కష్టంతో కూడుకున్నదే. ఈ పార్ట్ ఈజీగా ఉంది, ఈ పార్ట్ కష్టంగా ఉంది అని చెప్పడానికి ఏది లేదు. ప్రతి ఒక్క పార్ట్ కూడా చాలా కష్టం. ప్రతి ఒక్క స్టెప్ మనం వేసే ప్రతి ఒక్క అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేయాల్సి వస్తుంది. సో ఎవరెస్ట్ ఎక్కే టైంలో మేము ఎవరెస్ట్ బేస్ క్యాంప్లో ఉన్నప్పుడు నేపాల్ సైడు మేము చైనా నుండి ఎక్కడం జరిగింది. ఎవరెస్ట్లో కొన్ని క్రెవాసెస్ అనే ఉంటుంది, అంటే మన భూమి విడిపోయినప్పుడు గ్యాప్ ఎలా వస్తుందో అలాంటి ప్లేసెస్లో నిచ్చెన వేసి దానిపైన నడవడం అనేది జరుగుతుంది. దానిపైన నడవడం కూడా చాలా కష్టం, ఎందుకంటే షూ కింద మాకు క్రాంపోన్స్ ఉంటాయి. ఆ క్రాంపోన్స్ ఐస్లో గ్రిప్ కోసం వాడతాము. సో ఆ ల్యాడర్ పైన నడిచేటప్పుడు ఆ ల్యాడర్లో ఎక్కడ మనము అది కొంచెం తట్టుకున్నా కింద పడిపోయే ఆ క్రెవస్లో పడిపోయే అవకాశం ఉంటుంది. అవి కూడా 1000 కిలోమీటర్ల లోతులో ఉంటాయి, అందులో పడిపోతే మన డెడ్ బాడీ కూడా కనిపించదు. సో అలాంటివి దాటుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. అంటే ఇవి చాలా సాహసోపేతమైన ఎఫర్ట్స్, అంటే మీ తల్లిదండ్రుల నుంచి ఎటువంటి వాళ్ళకి సపోర్ట్ ఉంది? సో మా పేరెంట్స్ నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు ఫస్ట్ నుండి, చిన్నప్పటి నుండి కూడా. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి తెలుసు. అంటే వాళ్ళు కూడా వ్యవసాయం చేసి పైకి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి అప్పుడు చదువుకునేంత స్తోమత లేక వ్యవసాయం చేసి పైకి వచ్చిర్రు. మా పిల్లలు మాలాగే వ్యవసాయం కాకుండా ఏదో ఒక గొప్ప స్థాయిలో ఉండాలి అనే ఆలోచన మా పేరెంట్స్ది. మా నాన్న ఎప్పుడు అంటూ ఉంటారు, మీరు మాలాగ కాకుండా ఏదో ఒకటి జాబ్ చేయాలి, మీరు మాలాగ అవ్వద్దు అని చెప్పేసి ఎప్పుడు అంటూ ఉంటారు. సో ఆ ఉద్దేశంతో చిన్నప్పటి నుండి కూడా నన్ను చాలా సపోర్ట్గా ఉన్నారు. మా అమ్మ నాన్న, మా ఫ్యామిలీ అందరు కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. ప్రతి ఒక్కరి పేరెంట్స్ కూడా మీరు మీ అమ్మాయిలను మీ పిల్లలను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అంటే మీ నెక్స్ట్ గోల్ ఏంటి? సో నా నెక్స్ట్ ఆశయం వచ్చేసి 7 ఖండాలలో 7 పర్వతాలు సాధించడం అనేది నా ఆశయంగా పెట్టుకున్నాను. ఇప్పటికీ 4 కంప్లీట్ చేశాను, ఇంకా 3 కూడా ముందు అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత నా జీవిత ఆశయం వచ్చేసి నేను సివిల్ సర్వీసెస్ చేయాలనుకుంటున్నాను. నేటి యువతకి మీరు ఇచ్చే సజెషన్? ప్రతి ఒక్కరు కూడా మీరు లక్ష్యం పెట్టుకోవాలి, ఆ లక్ష్యం వైపు పరిగెత్తాలి. అంటే లక్ష్యం పెట్టుకుంటే సరిపోదు, దానికోసం ప్లాన్ చేసుకోండి. ప్లాన్ స్టెప్ వైజ్గా మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు మీ లైఫ్ని మీ ఆ గోల్ని రీచ్ అవుతారు. ప్లాన్ పెట్టుకొని కూర్చోవడమే కదా, దానికోసం హార్డ్ వర్క్ చేయండి. ఖచ్చితంగా మీ అమ్మ నాన్నకి మంచి పేరు తెచ్చిపెట్టాలి. అలాగే నేను ప్రతి ఒక్క పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే అమ్మాయిలను చదివించండి, బేటీ బచావో బేటీ పడావో అని. అది అక్కడి వరకే ఆగిపోకుండా
మీరందరూ కూడా దాన్ని పాటించాలి అని నేను కోరుకుంటున్నాను. మీ మీ అమ్మాయిలు అమ్మాయిలు ఈరోజు ఎవరెస్టే కాదు అంతరిక్షంలో కూడా దూసుకెళ్తున్నారు. సో ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఇంటికే పరిమితం కాదు. వారు పెళ్ళిళ్ళు చేసుకొని ఇంట్లోనే వంట పని మనిషిగా ఉండడం కాదు, వాళ్ళకి సపోర్ట్ చేయండి, వాళ్ళు ఏదైనా సాధించగలరు. థ్యాంక్ యూ. ఇది పూర్ణ చెప్తున్నారంటే ప్రధానంగా ప్రపంచంలోని 7 ఎత్తైన శిఖరాల్లో ఇప్పటికే 4 శిఖరాలను కూడా పూర్ణ అధిరోహించారు. మరో 3 శిఖరాలు కూడా టార్గెట్ ఉన్నాయి, అది కూడా త్వరలో పూర్తి చేస్తున్నారని పూర్ణ చెప్తున్నా. అదేవిధంగా అమ్మాయిలు ప్రధానంగా ఇలాంటి అంటే శాశ్వతమైన ప్రక్రియలు కూడా వెనుక తగ్గకుండా కూడా ముందుకు వెళ్ళాలన్నది కూడా పూర్ణ సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ రవిచరణ్తో మహేంద్ర ఎన్టీవీ.